డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. టీడీపీ జనసేన పార్టీలు అధికార పార్టీపై యుద్ధానికి సిద్దమయ్యాయన్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కి రివర్స్ పంచిచ్చారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. మేం సిద్దం అంటుంటే ఆయన యుద్ధం అనడం ఎంతవరకు కరెక్టో చెప్పాలన్నారు ఎమ్మెల్యే. క్యాడర్కే ముఖం చూపించిన పవన్ ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటాడో చెప్పాలన్నారు. టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం ఎంత నలిగిపోయినో నా ఒకటికి తెలుసు. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను నేను. ఒకటే రెండు చేతులు పెట్టాను సార్, మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని. సిద్ధం సాగుపట్టేస్తున్నానే. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. ఇవాళ భీమవరం ప్రజలు మళ్ళీ ఏదైతే వైసీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గెలిపించాలని నిర్ణయించుకున్నారని గ్రహించి ఇవాళ మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా రేపు రిటైర్ అయిపోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా వేసుకుని నా మీదకి ఇక్కడ గెలవడం కోసం, నా మీద గెలవడం కోసం, నా మీదకి యుద్ధానికి వస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం అని ప్రకటించుకుంటాం. పెద్ద పెద్ద మాటలు అవి ఇక్కడ గెలవడం కోసం ఏకంగా ఢిల్లీ స్థాయిలోను, హైదరాబాద్ స్థాయిలోను లాబింగ్ నడుపుని ఇక్కడ గెలవడం కోసం ఇది ఇంత కష్టపడాలా, ఇంత దిగజారిపోవాలా,